ఎక్కడ దోపిడీ ఉంటుందో అక్కడ యువతరం పిడికిలి బిగించాలని యువతరమే ఏ జాతికైనా నిర్మాతలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర నాయకులు ఆవునూరి మధు రాష్ట్ర కార్యదర్శి పోట్లపల్లి విప్లవ్ కుమార్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రాష్ట్ర నిర్మాణ జనరల్ బాడీ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకులు మాట్లాడారు యువజన సంఘం ఈ రోజు రాష్ట్ర నిర్మాణ జనరల్ బాడీని జరుపుకుంటున్నందుకు సంతోషం అయితే ఈ రోజు సమాజ మార్పులో ఒక కీలకమైనటువంటి ఒక పాత్రని యువతరం పోషిస్తున్నది ఈ సమాజంలో అనేక రుగ్మతలు అనేటువంటివి ఉన్నాయి ఆ రుగ్మతల మార్పు కోసం ప్రగతిశీల యువజన సంఘం పోరాడుతుంది రాజాల సమస్య గాని లేదా నిరుద్యోగ సమస్య గాని ఏ ఒక్క ప్రజల యొక్క మౌలిక సమస్యల్ని పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందినటువంటి ఒక పరిస్థితుల్లో ఈ రోజు నిర్మాణ జనరల్ బాడీ పోరాటాల పోరుగడ్డైనటువంటి ఒక ఇల్లందులో నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ పోరుగడ్డలో చేపట్టినటువంటి ఈ ఆ కర్తవ్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం పిఓఎల్ కృజ్యాలని చెప్పి యువతరం నడుం బిగించాలని చెప్పి సందర్భంగా వారిని కోరుతూ నేను ముగిస్తున్నా ప్రగతిశీల యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ నూతన నిర్మాణ జనరల్ బాడీని ఏర్పాటు చేసుకుని ఇక్కడ నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నారని మేము తిరుగుబాటుకు సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం అంతేకాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి సమస్యల పరిష్కారం కోసం సింగరేణిలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని చెప్పి ఈ సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలనేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానానికి ప్రధానంగా మా ప్రగతిశీల యువజన సంఘం డిమాండ్ చేస్తూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫస్ట్సారి అధికార సాక్షిగా 1,91,000 ఉద్యోగాల పోస్టు కారణమని చెప్పారు కానీ ఇంతవరకు ఖాళీగా ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఖాళీ ఉన్నటువంటి ఒక్క ఉద్యోగ పోస్టు కూడా ఇవ్వలేదు